కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈరోజు ఉదయం ఆలయంలో అర్చకులు, వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభం పైన ఉన్న మూషికపటానికి ప్రత్యేక పూజలు చేసి మూషికపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగరవేసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించారు. అనంతరం స్వామివారి పటానికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు నుంచి స్వామివారికి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కాణిపాకం సర్పంచు శాంతిసాగర్ రెడ్డి, అంగరంపల్లి మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, రవిరెడ్డి, సుధీర్, మాజీ టెస్ట్ బోర్డు మెంబర్ భాస్కరయ్య, ఉదయధర్లు మరియు దేవస్థాన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పేస్తున్నారు.